అండి నమస్తే నా పేరు కృతి చెప్పండి సినిమా ఈ వర్షం ముందు మీరు గురించి చెప్పండి ఈ ఆఫర్ ఎలా వచ్చింది సో యాక్చువల్లీ నేను నార్మల్గా ముంబైలో ఉంటాను కానీ ఈ మూవీ కోసం హైదరాబాద్కి వచ్చాను అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను అండ్ ఓకే అడగండి మీరు నేను చెప్తాను సో నాకు ఒక బుచ్చి గారు నాకు ఒక యాక్చువల్లీ ఒక కాస్టింగ్ డైరెక్టర్ నాకు ఒక యాడ్లో చూసి రమ్మన్నారు అండ్ నా ప్రొఫైల్ బుచ్చి గారికి ఇచ్చారు కానీ అప్పుడు బుచ్చి గారు అంత పట్టించుకోలేదు ఎందుకంటే హీ వాస్ లుకింగ్ అట్ లైక్ ఆల్మోస్ట్ 2000 గర్ల్స్ కానీ 3 మంత్స్ తర్వాత ఒకరోజు రమ్మన్నారు సో అప్పుడు లైక్ ఆ రోజు అవి ఫిక్స్ చేశారు యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేసాము అండ్ నార్మల్గా జరిగింది లైక్ నార్మల్ షూటింగ్ లాగా కానీ అందరూ చాలా కష్టపడ్డారు అండ్ ఐ కుడ్ సీ దాట్ అండ్ లైక్ ఒక 2.5 అవర్ ఫిల్మ్ వెనకాల ఇంత హార్డ్ వర్క్ ఉంటుందని నాకు లైక్ నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఆఫర్ చాలా బాగుండేది అండ్ స్టోరీ అంత బాగుండేది నరేషన్ ఇచ్చిన తర్వాత ఇంతకన్నా మంచి డెబ్యూ నాకు దొరకదని అనిపించింది సో అందుకే చేశాను లేదు లేదు ఇదే యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఎప్పుడు తెలుగులోనే మాట్లాడారు సో దానివల్ల వచ్చేసింది అండ్ వైష్ణవ్ లైక్ మా టీమ్ వివేక్ గారు రామన్ గారు లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ సెట్లో అందరూ చాలా చాలా హెల్ప్ చేశారు అండ్ చాలా పేషెన్స్గా నేర్పారు సో అందుకే ఈజీగా వచ్చేసింది సో క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి బేబమ్మ యాక్చువల్లీ చాలా బబ్లీ అండ్ హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ చాలా ఎక్స్ప్రెసివ్ అండ్ లోపల కొంచెం బాధ ఉంటుంది ఎందుకంటే షీఈస్ అ సింగిల్ చైల్డ్ సో మాట్లాడడానికి ఎవరూ లేరు బట్ అది కాకపోతే లైక్ చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మాయి లైక్ ప్రాపర్ తెలుగు అమ్మాయి లాగా యాక్చువల్లీ బేబమ్మ కాదు బట్ సంగీత పేరు బట్ అందరూ బేబమ్మ అని పిలుస్తారు ముద్దు పేరు అయితే కృతు కృతు అవును యాక్చువల్లీ నేను ఇప్పుడే లైక్ ఒక 10-15 డేస్ బ్యాక్ చూసుకున్నాను చాలా బాగుండేది అండ్ లైక్ అందరూ సెకండ్ హాఫ్లో ఏడ్చావా అని అడిగారు కానీ నేను ఫస్ట్ హాఫ్లో కూడా ఏడ్చానని చెప్పాను ఎందుకంటే నన్ను స్క్రీన్లో చూసి అండ్ ఇంట్రొడక్షన్ అయ్యేటప్పుడు లైక్ ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్